الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والسائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, నేటి నా ప్రసంగాంశం ఆదర్శ మహిళ లక్షణ. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, తన ప్రభు ఎడల పూర్తి విధేయతా భావం కలిగి ఉంటుంది. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, అర్కానుల్ ఇస్లాం పూర్తి అవగాహన కలిగి ఉంటుంది. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, తన నోటితో గాని, చేతితో గాని, మాటతో గాని, ప్రవర్తనతో గాని ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టరు. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, ఆమె మూలంగా ఎవరి మానానికి గాని, ప్రాణానికి గాని, ధనానికి గాని, పరువు ప్రతిష్టలకు గాని ఎలాంటి భంగం, ప్రమాదం వాటిల్లదు. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, అర్కానుల్ ఈమాన్ కి సంబంధించిన సంపూర్ణ అవగాహన కలిగి జీవిస్తుంది. ఆదర్శ మహిళ ఎలా ఉంటుంది అంటే, అల్లాహ్ ఎడల మహా గొప్ప భక్తి ప్రపత్తులు కలిగి జీవిస్తుంది. సత్య బాంధవై ఉంటుంది, సహనశీలి అయి ఉంటుంది, నిత్యం అల్లాహ్కు భయపడుతూ ఉంటుంది, నిరంతరాయంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది, సమయం సందర్భాన్ని బట్టి ఉపవాసాలు పాటిస్తూ ఉంటుంది, తన శీలాన్ని మహా గొప్పగా కాపాడుకుంటూ ఉంటుంది, క్షణం తీరిక లేకపోయినా అనుక్షణం అల్లాహ్ సుబ్హానహు వ తాలాను సదా స్మరిస్తూనే ఉంటుంది. ఈ లక్షణాలనే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరతుల్ అహ్జాబ్ లోని 35వ ఆయతులో పేర్కొనడం జరిగింది. ఈ లక్షణాలు కేవలం స్త్రీలకే పరిమితం కాదు. ఈ ఆయతులో స్త్రీల
స్త్రీలతో పాటు పురుషుల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా జత చెయ్యడం జరిగింది. కనుక ధర్మ విషయంలో, నిష్ఠ విషయంలో, నీతి విషయంలో, నిజాయితీ విషయంలో ఎన్ని విషయాలైతే పురుషులకు వర్తిస్తాయో అన్నే విషయాలు స్త్రీలకు కూడా వర్తిస్తాయి అన్న మహా గొప్ప శ్రేష్టమైన సమానత్వంతో కూడిన సందేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయత ద్వారా వినిపించడం అనేది జరిగింది. అభిమాన సోదరులారా, మనం నేటి విద్యా విధానాన్ని గమనించిన సామాజిక నియమాల్ని మనం పరిశీలించిన వ్యక్తిగత యొక్క మన ప్రవర్తనను మనం దృష్టిలో తీసుకున్న దాదాపు ఎక్కడో చోట స్త్రీని మనం విస్మరిస్తున్నాము, స్త్రీని గుర్తించాల్సిన విధంగా గుర్తించడం లేదు, ఆమె సేవలకు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వడం లేదు అన్న విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అభిమాన సోదరులారా, మహిళా స్త్రీ మనకు పోటీ కాదు, మనకు ఎవరితోనూ పోటీ లేదు, ఆమె మన తోటి ప్రాణి. ఆమె తోడే కనుక ఉన్నట్లయితే కోటి సమస్యలైనా సరే మనం సునాశయంగా పరిష్కరించగలం, శతకోటి యొక్క సంతోషాన్ని మన జీవితంలో మనం చోటు కల్పించగలుగుతాం. నిజంగా ఇల్లు వాకిలిని వదిలేసి జీవన భృతి కోసం మనం బయటికి వెళ్ళిపోతాం, ఇంటి లోపల మన పిల్లల ఆలరా పాలరా గాని, మన ఆస్తిపాసుల సంరక్షణ గాని, మన పరువు ప్రతిష్ట యొక్క గౌరవం యొక్క సంరక్షణ గాని అన్ని తానే చూసుకునేది మహిళా స్త్రీ. కనుక ఆమె తమ పిల్లలకి ఇచ్చే ఉత్తమ శిక్షణే తర్వాత కాలంలో వారి జీవితానికి విజయబాటలు వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన సోదరులారా, నాన్న కోపం వచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా దండించి కొట్టేసి వెళ్ళిపోతాడు. అయితే నాన్న ఎందుకు కొట్టాడు అన్న వివరణ ప్రేమ పూర్వకంగా ఇచ్చి నాన్నను సైతం అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే విధంగా పిల్లల్ని పోషించే యొక్క కీలక పాత్ర పోషించేది ఎవరు అంటే మహాతల్లి, మహిళ అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే మన పిల్లల్లో ఏ కాసింత ఆధ్యాత్మికత ఉంది అంటే దానికి బయట తిరిగే మనం, ప్రసంగాలిచ్చే మనం, సభలు సమావేశాలు చేసే మనం కాదు ముఖ్యం. ఆ ఇంటి పరిసరాల్లో ఆ ధార్మిక వాతావరణాన్ని కలుగజేసి వారిలో సైతం ఉక్కుపాలతోటి ధార్మికతను నూరి పోసే మహిళ పాత్ర అధికంగా ఉంటుంది అన్న విషయాన్ని సవినయంగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అయితే మనం చదువుకున్న చదువులు కానీ, పెరిగిన సమాజం కానీ, నివసిస్తున్న పరిసరాలు కానీ ఒక విధమైన పురుష అహంకారానికి మనకు లోను చేస్తున్నాయి. కనుక సొంత భార్య సేవల్ని అంగీకరించేందుకు మన అహం అడ్డు వస్తుంది, ఆమె చేసిన వంటను మనం మెచ్చుకునేందుకు మనసొప్పడం లేదు, ఆమెను భుజం తట్టి కాసింత సవాస్ అని చెప్పేందుకు మనసు రావడం లేదు అంటే, ఒక భర్తగా ఆమె సేవను నేను గుర్తించడం లేదు అంటే నిజంగా స్త్రీని మనం ఎక్కడో చోట విస్మరిస్తున్నట్టే అన్న విషయం అనేది సత్యం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన సోదరులారా, ప్రపంచమైనా పరలోకమైనా స్త్రీ పురుషుల కలయికతోనే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందడుగు వేసే యొక్క ప్రయత్నం చేయాలి. కనుక
ఈరోజు ఒక ఆదర్శ మహిళ ఎలా ఉండాలి అన్న అంశాన్ని మీ ముందరైతే పెడుతున్నాను, కానీ ఇవే నీతి నియమాలు పురుషులుగా మనకు కూడా వర్తిస్తాయి అన్న విషయాన్ని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అభిమాన సోదరులారా, మనం మన గత చరిత్రను గమనించినట్లయితే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఒకే ఒక ఆయతుని చదువుతూ, ఓ అల్లాహ్, నువ్వు కరుణించి దయతలిచి నరకాగ్ని యొక్క శిక్ష నుండి మమ్మల్ని కాపాడావు అన్న యొక్క ఆయతుని, ఆ ఒక్క ఆయతుని పారాయణం చేస్తూ ఆయనమే నమాజు సల్పుతుంటే అబ్దుల్లా బిన్ జుబైర్, ఆయన ఆమె వంశానికి చెందిన దగ్గర వ్యక్తి బాలుడు, ఏదో అవసరం కొద్ది అక్కడికి వెళితే ఆమె నమాజ్ చేసుకుంది. చాలాసేపు నిలబడ్డాడు, ఆయన నమాజ్ పూర్తి కాలేదు. ఆ ఒక్క ఆయతని ఆమె చదువుకుంటుంది. ఆమెను అదే స్థితిలో వదిలేసి బాజార్కి వెళ్ళారు. తన యొక్క అవసరాలను తీర్చుకుని తిరిగి మళ్ళీ ఇంటికి వస్తే అదే స్థితిలో నిలబడి అదే ఆయతను చదువుతూ బోరున ఆమె విలపిస్తూనే ఉంది. అంత పుణ్యప్రదంగా జీవిస్తూ కూడా అలనాటి మహిళల్లో అల్లాహ్ ఎడల భీతి, అల్లాహ్ ఎడల భయం ఆ స్థాయిలో ఉండేది అంటే, నేటి మన మహిళా మనులు అనేది ముఖ్యంగా ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ స్త్రీ గురించి అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆమె మహాపతివర్త అన్న యొక్క ఆయతుల్ని అవతరింపజేశాడో, ఆ స్త్రీయే నమాజులో నిలబడి విలవిలా వేణుస్తూ ఉంటే నేటి మన యొక్క మహిళా మనులు వారికి అల్లాహ్ ఎడల భయం అనేది కలుగుతుందా లేదన్న ఆత్మ సమీక్ష వారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజంగా మనం గమనించినట్లయితే అభిమాన సోదరులారా, మరణ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా భయం కనబడటం లేదు, నరక ప్రస్తావన వచ్చినప్పుడు కూడా భయం కనబడటం లేదు. అదే విధంగా పాపాలను కూడా వినడం లేదు. అలాగే పరిస్థితులు ఎంత విషమించినా నేటికి కూడా మహిళా లోకం అనేది మేల్కోవడం లేదు. అవే దురాచారాలతోటి, అవే యొక్క దుర్నడతలతోటి వారు జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే, ఈ విషయంలో పురుషులు కూడా అతీతం కాదు అంటే మనం ఆత్మ సమీక్ష అనేది చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, లఖద్ కుంత ఫీ గఫ్లతిన్ ఫీ హాదా ఫకషఫ్నా అన్క విత్ఆక మిన్ హాదా ఫకషఫ్నా అన్క విత్ఆక ఫబసరుక అల్యౌమా హదీద్. కనుక రేపు జరగబోయే పరిణామాల గురించి కానీ మరణానంతర జీవితం గురించి కానీ ఒక విధమైన ఏవరు పాటికి మనం లోనై ఉన్నాము, పరధ్యానానికి లోనై ఉన్నాము, ఆ సత్యాన్ని మనం సందర్శించుకున్నప్పుడు చాలా భయంకర పరిస్థితి అనేది ఉంటుంది అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తున్నాడు. కనుక సజ్జనులైన మన పూర్వీకుల్లోని ఓ సజ్జనుడు యజీద్ బిన్ రకాషి అనే యొక్క ఈ సజ్జను రహమహుల్లా తన స్వయాన్ని సంబోధిస్తూ ఆయన చెప్పిన మాట, ఓ యజీద్, అల్లాహ్ నీకు మేలు చేయుగాక, మరణానంతరం నీ నమాజ్ ఎవరు చదువుతారు, మరణానంతరం నీకు బదులుగా ఎవరు ఉపవాసాలు ఉంటారు, మరణానంతరం నీకు బదులుగా అల్లాహ్ను ఎవరు రాజీపరుచుకుంటారు, ఓ ప్రజలారా మత్తు నిద్రను వీడండి, మీ పాపాల మీద మీరు ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవడం లేదు, ఏ వ్యక్తినైతే మరణం తరుముకుంటూ వస్తుందో మరే వ్యక్తి యొక్క నివాస స్థలం అనేది సమాధో, మరే వ్యక్తి యొక్క స్నేహితులుగా ఆ క్రిమి కీటకాలు ఉండబోతున్నాయో, మరే వ్యక్తి అనేది ప్రళయ భయంకర స్థితిని ఎదుర్కోవాల్సి ఉందో, ఆ వ్యక్తి ఎలా ప్రశాంతంగా నిద్రపోతాడు అని ఆయన తన స్వయాన్ని సంబోధించి హితోపదేశం చేయడమే కాకుండా ప్రజల్ని సైతం జాగరూకపరిచే ప్రయత్నం అనేది చేసేవారు. కనుక అభిమాన సోదరుల ద్వారా గమనించాల్సిన విషయం,
సలీక రహిమహుల్లాహ్ ఆయన చెప్తున్న మాట, నేను అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలాను గారిని చూశాను. ఆయన నమాజ్ స్థితిలో అల్లాహ్ భీతి భయంతో ఏడుస్తున్నారు. నమాజ్ పూర్తయిన తర్వాత నేను అడిగాను, అయ్యా తమరెందుకు ఇంతలా అనేది రోధిస్తున్నారు, ఇంతలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే, దానికి ఆయన ఇచ్చిన సమాధానం, అల్లాహ్ భీతితో నేను ఏడవడం నీకు ఆశ్చర్యం కలుగుతుందా? అల్లాహ్ భీతితో నింగిలో ఉన్న ఆ నిండు చంద్రుడు కూడా ఏడుస్తాడు అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్కు మనం భయపడుతున్నాము అంటే దానికి ఉపమానం ఏమిటి? మన నోటి ద్వారా అది అర్థం అవ్వాలి, మన చేతుల ద్వారా అది బహిర్గతం అవ్వాలి, మన కళ్ళలో అల్లాహ్ భయం ఉండాలి, మన యొక్క కాళ్ళు అల్లాహ్ అవిధేయత మార్గంలో నడవకూడదు, మన శరీరానికి సంబంధించిన ప్రతి అంగం అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశ పరిధిలోనే కనుక నడుచుకున్నట్లయితే నిజంగా మనం అల్లాహ్కు భయపడుతున్నట్లు. అలా కాకుండా శరీర అవయవాలతో మనకు ఇష్టం వచ్చినట్టుని మనం చూస్తూ చేస్తూ ఆ తర్వాత మేము అల్లాహ్కు భయపడుతున్నామని కేవలం వట్టి మాటలు చెప్పడం వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక సమయం మించక ముందే మనం తోబా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక సమర్కంది రహమహుల్లాహ్ సెలవిచ్చిన మాట, ఏ వ్యక్తి అయితే ఓ సత్కర్మ చేస్తాడో అతనికి నాలుగు భయాలు ఉంటాయి. దుష్కర్మ చేసే వ్యక్తి కాదు, సత్కర్మ చేసే వ్యక్తి. ఒకటి, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎక్కడ నా ఈ సత్కార్యాన్ని ఆమోద ముద్ర వెయ్యడో అన్న భయం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో అంటాడు, ఇన్నమా యతఖబ్బలు అల్లాహు మినల్ ముత్తఖీన్. అలాగే నేను చేసిన ఈ పనిలో ఎక్కడ ప్రదర్శన బుద్ధి ఉందో అన్న భయం. ఎందుకంటే ప్రదర్శన బుద్ధి అంటే అల్లాహ్ స్వీకరించాడు. మూడవది, ఆ సత్కర్మ చేసిన తర్వాత మంజా బిల్ హసనతి, ఈ లోకంలో సత్కర్మలు చేయడం కాదు పరలోకం వరకు ఆ సత్వకర్మను కాపాడుకుని వెళితే అల్లాహ్ సుమాత్రం పుట్టిస్తాడు. కనుక దాన్ని సంరక్షించుకోవాలన్న యొక్క భయం. అదే విధంగా అల్లాహ్ విధేయత చూపిన తర్వాత మనం కలిగి ఉండాల్సిన నాలుగో భయం ఏమిటంటే, మనకు కలిగిన ఆ సద్బుద్ధి ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి కనుక వేరే వారిని రాజీపరచుకోవాలన్న ఉద్దేశం అసలు ఉండనే ఉండకూడదు. కనుక అభిమాన సోదరులారా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హజరత్ సయీద్ హజరత్ బాహిలీ రహమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట, ఓ స్త్రీని ఆయన తవాఫ్ చేస్తూ చూశారు. తవాఫ్ చేస్తూ ఆ స్త్రీ చేస్తున్న దువా ఏమిటంటే, ఓ అల్లాహ్, నా జీవితపు చివరి దశ ఉత్తమంగా ఉండేలా నీ భక్తిలో గడిచేలా ఓ అల్లాహ్ దీవించు. ఓ అల్లాహ్, నా జీవితపు చివరి కర్మ ఉత్తమంగా ఉండేలా నీ విధేయతలో అది గడిచేలా ఓ అల్లాహ్ నన్ను దీవించు. అలాగే నా అంతిమ శ్వాస నీ సర్వచనమైన లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతూ అది ఆగేలా దీవించు అని ఆమె తవాఫ్ చేస్తూ దువా చేస్తూ ఉంది. కనుక అభిమాన సోదరులారా, మహిళామను ముఖ్యంగా ఈ విధంగా భక్తి భావన వారిలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరులారా, ఆరాధన విషయంలో స్త్రీలు మన యొక్క సజ్జన సమాజానికి, మన సజ్జన పూర్వులకు సంబంధించిన స్త్రీలను మనం తీసుకున్నట్లయితే, వారు అల్లాహ్ సుబ్హానహు తఆలాను అత్యధికంగా ఆరాధించేవారు. కాబట్టి మన స్త్రీలలో కూడా అల్లాహ్ యొక్క ఆరాధన భావన అనేది ఫరాయిజ్ల పాటు సున్నత్లు, సున్నత్లతో పాటు నఫిల్ కూడా చేసే యొక్క ఈ భావన వారిలో చోటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఓ స్త్రీ తన భర్తను ఉద్దేశించి చెప్తున్న మాట ఏమిటంటే, మత్తు నిద్రలో ఆ మైకంలో పూర్తిగా పరధ్యానానికి లోనైన ఓ ప్రేమైన నా భర్త, ఇప్పటికైనా మేలుకు అల్లాహ్ను ఆరాధించు, నేను అల్లాహ్ యొక్క అల్లాహ్ను సాక్షిగా చేసి చెప్తున్నాను, నువ్వు అధర్మ సంపాదన సంపాదించకు, నా కారణంగా నువ్వు నరకం పాలు అవ్వకు, నీ తల్లిదండ్రుల సేవ చెయ్యి, నీ బంధుమిత్రులను బాగా చూసుకో,
నువ్వు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండు అని ఓ భార్య అని తన భర్తను ఉద్దేశించి హితోపదేశం చేస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఇది గుణవంతురాలైన ఆదర్శ మహిళ యొక్క లక్షణం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే ఆదర్శ మహిళకున్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల సదా కృతజ్ఞతా భావం కలిగి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, మాలిక్ బిన్ దీనార్ మహా గొప్ప దైవ భీతిపడు ఆయన చెప్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు తాలా మనిషిని ఉద్దేశించి, ఓ ఆదం పుత్రుడా, నేను సకల విధమైన యొక్క శుభాలను నీపై అవతరింపజేస్తుంటే నువ్వు మాత్రం పాపాన్ని నా వైపునకు పైకి పంపిస్తున్నావు. నేను అనేక అనుగ్రహాన్ని ప్రదర్శించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రకటిస్తూ ఉంటే నువ్వు పాపాల మీద పాపాలు చేస్తూ నాతో శత్రుత్వం అనేది పెంచుకుంటున్నావు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఆదర్శ మహిళ ఒక కష్ట సమయం వచ్చినప్పుడు ఓర్పు సహనాలు కలిగి జీవిస్తుందే కానీ ఓర్పు సహనాలు అనే విడనాడదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఆదర్శ మహిళ ఆమె పూర్తిగా నిరాడంబరత కలిగి అనేది జీవిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అభిమాన సోదరులారా, ఓ వ్యక్తి ప్రపంచంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్న యొక్క భోగ భాగ్యాలను చూసి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉద్దేశించి వీరి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓ భాతృగా బాగా ఆలోచించు, ఏది తినాలన్నా అల్లాహ్ కోసం తిను, ఏది తాగాలన్నా అల్లాహ్ కోసం తాగు, ఏది తొడగాలన్నా అల్లాహ్ కోసం నువ్వు తొడుగు. అల్లాహ్ విధేయత అనేది ప్రధానంగా ఉండాలి, అది లేని ఎన్ని విధాల యొక్క ఆడంబరాలనే సరే అది వ్యర్థమే అన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గృహ జీవితాన్ని ఎలాగైతే గడిపారో అలాగే నువ్వు కూడా గడిపే ప్రయత్నం చేయండి అంటే, మన యొక్క మహిళలకు దీనివల్ల అందుతున్న సందేశం ఏమిటంటే, ఎలాగైతే విశ్వాసుల మాతలు వారి యొక్క గృహ జీవితాన్ని గడిపారో అదేటువంటి గృహ జీవితాన్ని మన యొక్క మహిళా లోకం కూడా గడపాలి అన్న విషయం అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అదే విధంగా అభిమాన నిరాడంబరత అనేది మనం గమనించినట్లయితే, హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా ఒకసారి వేదిక ఎక్కి అల్లాహ్ను ప్రశంసించిన మీదట ఆయన చెప్పిన మాట, నేను ఫలానా తెగ వారి యొక్క మేకల్ని మేపాను, దానికి బదులుగా వారు కొన్నేసి ఖర్జూరాలు నాకు ఇచ్చేవారు అని చెప్పి దిగిపోయారు. ఆ తర్వాత అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు గారు కలుగ చేసుకుని, అయ్యా మీరు వేదికెక్కి అల్లాను ప్రశంసించడం మీదట మిమ్మల్ని మీరు అవమానపరుచుకుని దిగారేమిటి అని, దానికి హజరత్ ఉమర్ రజియల్లాహు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నా మనసు నన్ను మోసపుచ్చే ప్రయత్నం చేసింది, మీరు అమీరు భూమిని, మీకన్నా గొప్ప వ్యక్తే లేడు, మీకన్నా పుణ్యాత్ముడు లేడు అని నా మనసు చెప్పింది. కనుక నా మనసుని దాని వాస్తవ స్థితి ఏమిటని తెలియజేయడానికి వేదికెక్కి మరి నేను అనేది తన్ఫీదు ఇవ్వడం జరిగింది అని ఉమర్ రజియల్లాహు గారు ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదర్శ మహిళ ఆమె చాలా వినయ చాలా మృదు స్వభావం కలిగిన స్త్రీ అయి ఉంటుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు మృదు స్వభావం అనేది చాలా ఇష్టం. కనుక గమనించాల్సిన విషయం, హజరత్ జైనుల్ ఆబిదీన్ అని అలీ రజియల్లాహు తఆలా గారి యొక్క కుమారుడైన హుసేన్ రజియల్లాహు తఆలా గారి యొక్క కుమారుడు అలీ ఆయన పేరు, అయితే మామూలుగా జైనుల్ ఆబిదీన్ అని పిలిచేవారు. ఆయన్ను ఉద్దేశించి ఒక మూర్ఖుడు వచ్చి పచ్చి బూతులు తిట్టారు. ఎంత సేపు తిట్టాడంటే అసలు అంతసేపు తిట్టాడు. తిట్టిన తర్వాత ఆయన మందస్మితం చేస్తూ, చూడవయ్యా ఏ యొక్క మాటలైతే నువ్వు అన్నావు ఆ మాటలు నాలో ఉన్నట్లయితే అల్లా నన్ను మన్నించుదా, ఏ మాటలైతే నువ్వు అన్నావు ఆ మాట నాలో లేకపోతే అల్లా నిన్ను మన్నించుదా. అదేవిధంగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి వద్దకు కూడా ఒక వ్యక్తి వచ్చి బాగా తిట్టాడు.
చెప్పరాని మాటలు చెప్పాడు. మొత్తం తిట్లు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మరో వ్యక్తిని ఉద్దేశించి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా చూడు, ఇతనికి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్పుకోమను, నేను అతని అవసరాన్ని తీరుస్తాను అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిచ్చారు. కనుక మహిళ అనేది బంధుమిత్రుల ద్వారా కానీ ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ ఇలాంటి ఇబ్బందులు పురుషుడి కన్నా ఎక్కువగా ఆమె పడే అవకాశం ఉంది. అలాంటి స్థితిలో కనుక ఆమె మృదుత్వంతో కలిగి లేక సంభాషణ జరిపినట్లయితే వారి మనస్సుల్ని గెలుచుకున్న స్త్రీగా ఆమె ఖాతి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భం గమనించాలి. కనుక ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లాహ్ ఓసారి రాత్రిపూట, అప్పుడు దీపాలు రాత్రిపూట మసీదులో వెళ్ళారు ఆయన నమాజ్ చదువుతున్న వెళుతుంటే అక్కడ మరో వ్యక్తి కూర్చొని ఉన్నారు, కాలు తగిలింది. కాలు తగిలిన గమనించిన ఆయన, నేను క్షమించని చెప్పే లోపే ఆ వ్యక్తి కోపగించుకొని, ఏమిటయ్యా నువ్వు పిచ్చోడివా అని అడిగాడు. ఆయన నవ్వుతూ, కాదయ్యా నేను పిచ్చోడి కాను, నన్ను మన్నించని వెళ్ళిపోయాడు. తోడుగా వ్యక్తి, ఎందుకంటే ఆయన రాదు ఏమిటి అంతలో అత్త మాట అనేసాడు, ఏమనుకుంటే మీరు వచ్చేసారు ఏంటంటే, ఏమన్నాడు నువ్వు పిచ్చోడు అని అడిగాడు, నేను కాదు అన్నాడు. చూడండి ఎంత సహజంగా వారు అనేది ప్రజల ఆ రియాక్షన్ ని తీసుకునేవారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరు ద్వారా ఆదర్శ మహిళ ఎవరైతే ఉంటుందో గమనించాలి. వా ఆదర్శ మహిళ ఇతరుల అవసరాన్ని తీర్చే విధంగా ఉంటుంది, కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమె అవసరాన్ని తీరుస్తాడు. అదేవిధంగా ఆదర్శ మహిళ తోబా చేసుకునే స్త్రీ ఉంటుంది, ఆదర్శ మహిళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు పిలిచే స్త్రీ ఉంటుంది, ఆదర్శ మహిళ సత్య బాంధవ్య ఉంటుంది, ఆదర్శ మహిళ అసత్యాలకు ఆమె దూరంగా ఉంటుంది, ఆదర్శ మహిళ ఆమె సిగ్గు విడియాలు కలిగి జీవిస్తూ ఉంటుంది, ఆదర్శ మహిళ తన యొక్క సకల కర్మల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం చేస్తూ ఉంటుంది, ఆదర్శ మహిళ భర్త మాట వింటుంది, ఆదర్శ మహిళ తల్లిదండ్రులకు విధేయత చూపుతుంది, ఆదర్శ మహిళ మాట మీద నిలబడుతుంది. కనుక ప్రవక్త వారి మాటతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరున్ నిసా, స్త్రీలలో ఉత్తమ స్త్రీ ఎవరు అంటే భర్త ఆమెను చూసినప్పుడు ఆమెను అతను సంతోషపడాలి, అంటే భర్త అతను చూసి ఆమెను చూసినప్పుడు సంతోషపడాలి, అలాగే భర్త ఏదైనా ఆదేశం ఇచ్చాడు అంటే ఆమె విధేయత చూపాలి. భర్త ఒకవేళ బయటికి వెళ్ళిపోయాడు అంటే అతను లేని పక్ష సమయంలో అతని యొక్క సంపదను, సంతానాన్ని, గౌరవాన్ని, పరువుని కాపాడాలి. ఇలా ఎవరైతే చేస్తారో, భర్త మాట వింటూ ఐదు పూటల నమాజు చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఎవరైతే జీవిస్తారో వారిని అలాంటి యొక్క ఆదర్శ మహిళలను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గపు 8 ద్వారాల గుండా ఆహ్వానం పలుకుతాడు అన్న విషయాన్ని కూడా స్వతహాగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక అభిమాన సోదరులారా, మన యొక్క కూతురు ఆదర్శ మహిళ అవ్వాలి, మన భార్య ఆదర్శ మహిళ అవ్వాలి, మన తల్లి ఆదర్శ మహిళ అవ్వాలి, మన చెల్లి ఆదర్శ మహిళ అవ్వాలి. ఇలాంటి భావన కనుక మనలో వచ్చినట్లయితే ఈ గుణాలు ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసుల్లో పేర్కొన్నారో ఆ గుణాల్ని ఆ మా యొక్క ఆడపడుచుల్లో మనం అనేది నింపే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా సమాజానికి మనం చేసే మేలు అనేది మహా గొప్పది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో ముందు అడుగు వేసే విషయంలో, ఉద్యమ విషయంలో, మంచి విషయంలో పురుషుల కన్నా ఒక అడుగు మేమే ముందు ఉన్నాము అని చాటుకున్న సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాస ప్రపంచానికి ఆదర్శంగా ఎవరైనా చేశాడు అంటే ప్రవక్తని వదిలేసి ఇద్దరు మహిళలు, వారు కూడా స్త్రీలే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భాన్ని గమనించాలి. అలా ఎవరెవరైతే చేస్తున్నారో వారందరికీ మనం జోహార్లు పలకాలి, వారందరి కోసం మనం చేతులెత్తి దువా చెయ్యాలి, వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి కీడు నుండి అల్లాహ్ కాపాడాలని, వారు చేపట్టిన ఆ ఉద్యమము గాని ఆ పోరాటం గాని అల్లాహ్ సుబ్హానహు వతాలా జయప్రదం చెయ్యాలని కనీసం మనం దువా అయినా చెయ్యాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా మంచి చేసే విషయంలో స్త్రీలకు బాధ్యత ఎంతైతే ఉంటుందో పురుషులకు కూడా అంత
అంటే బాధ్యత ఉంటుంది. వారు కూడా బాధ్యతాయుతంగా గురుతర బాధ్యతగా భావించే అనేది, వారు ఆ మత్తు నిద్రను వీడి మేల్కొని అనేది వారు కూడా మంచి కోసం ఉద్యమించాలి అన్న యొక్క అభ్యర్థన అనేది సవినయంగా మీ అందరి ముందర పెడుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకు బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు.